చంద్రగిరి సమీపంలోని బాకారపేట అడవుల్లో రహదారికి కిలోమీటర్ దూరంలో 5 ఎర్రచందన దొంగలతో పాటు ఒక తమిళ స్మగ్లర్ను ట్రాన్స్పోర్ట్ పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇతని నుంచి కత్తులు వంట సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య గారిని అందిన సమాచారం ప్రకారం ఆర్ఎస్ఐలు వాసు లింగాధర్ బృందాల ఆదివారం రాత్రి నుంచి బకారాపేట అడవులో కుమ్మింగ్ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున 5 స్మగ్లర్లు దొంగలను మోసుకెళ్తూ కనిపించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో నలుగురు పారిపోగా ఒకరు పట్టుబట్టారు. ఇతనికి తమిళనాడు తిరుపట్టూరు జిల్లాకు చెందిన మదరూరు గ్రామానికి చెందిన ముత్తప్పన్గా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటయ్య ముద్దాయిని విచారించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ 24 మంది తమిళనాడులోని తిరుపట్టూరు జిల్లా నుంచి ఎర్రచందనం కోసం వచ్చినట్లు తెలిపారు. వీరిని అంబూరుకు చెందిన చక్రారే వ్యక్తి తీసుకువచ్చినట్లు తెలిపారు. 5 గతంలో దాచి ఉంచిన దొంగలు ఇచ్చి పంపారు. మిగిలిన వారిని అడవిలోకి పంపినట్లు విచారణతో తెలిసిందని చెప్పారు. పట్టుకోవడం కానీ లేకపోతే ఆ లాక్లు కొట్టుకుని వచ్చేటప్పుడు కానీ పట్టుకుంటాము గ్యారంటీగా. మేము అప్రమత్తంగా ఉన్నాము. తమిళ పోలీసులు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు మాకు తప్పకుండా మేము పట్టుకుంటాం. మిమ్మల్ని చట్టపరంగా అరెస్ట్ చేస్తాము. అనేక మంది కేసుల్లో ఇబ్బందులు పడతారు. చాలా వచ్చిన తర్వాత తమిళ కూలీలు మరియు స్మగ్లర్స్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ఈ చిత్తూరు జిల్లాలో రెడ్ సెండర్స్ కోసం రావడం జరుగుతుంది. ఈ మధ్యనే పోలీస్ డిపార్ట్మెంట్ మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు తర్వాత బాకరాపేట పోలీసులు బాకరాపేట ఫారెస్ట్ అండ్ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. అయితే మేము కూడా మా సిబ్బంది లింగాధర్ ఆర్ఎస్ఐ అండ్ వాసు వాళ్ళ టీము ఈ బాకరాపేట అడవుల్లో ఈ స్మగ్లర్స్ సంచరిస్తానని ఇన్ఫర్మేషన్ రావడంలో రాత్రులు వాళ్ళు కుమ్మింగ్ వచ్చారు. ఆ టీము కుమ్మింగ్లో ఈ బాకరాపేట ఘాట్లో ఈ సెక్షన్లో బాకరాపేట సెక్షన్లో ఈ తమిళులు ఉన్నారని తెలిసి వచ్చేటప్పటికి వీళ్ళు కొంతమంది చూడగానే మా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ వాళ్ళు రాళ్ళు విసురుతూ వాళ్ళు తీసుకొస్తున్న 5 ముద్దులు పారేసిపోయినారు. అయితే వాడిని ఒకటి దొరికాడు. వీడు వీడు ముత్తప్పన్ మాదనూరు ఈ అంబూరు తాలూక్ తిరుపత్తూరు జిల్లా. అతను విచారించగా నిన్న ఒక 26 మంది తమిళ కూలీలతో రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఈ పాత ముద్దులు 5 ముద్దులు ఉన్నాయి, ఈ మీరు రోడ్డు మీద తీసుకెళ్ళండి అంటే అనే ఎన్ఆర్ చేయగా మేము తీసుకొస్తున్నాము. తీసుకొస్తే మీరు వచ్చి పట్టుకున్నారు. నేను ఒక్కని దొరికాను, మిగతా వాళ్ళు 4 పారిపోయారని 4-5 ముద్దులు చూపించడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా అడవులో 21 మంది అడవుల్లో వెళ్ళిపోయినారు. తప్పించుకున్న 21 మంది తమిళ కూలీలు మరియు అందులో స్మగ్లర్స్ ఉన్నారు. వారి కోసం గాలింపు చర్య 2 భాగాలుగా మా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని పంపించడం జరిగింది. బార్డర్ పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారిని వాళ్ళు లాక్స్ కొట్టుకుని వచ్చేటప్పుడే ఖచ్చితంగా పట్టుకుంటాము. లేకపోతే వాళ్ళు ఎక్కడైనా రోడ్లు దాటేటప్పుడు కానీ పట్టుకోవడం జరుగుతుంది. తమిళ కూలీలు మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలా, చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి, శిక్షలు ఎక్కువ ఉన్నాయి. మీరు వచ్చి అనవసరంగా కేసులో ఇరుక్కోవద్దు. ఈ రెడ్ శాండిల్ కొట్టడానికి రావద్దని మనవి చేసుకుంటున్నా. మా 2 టీముగా తయారు చేసి గాలింపు చర్యల్లో భాగంగా పంపడం జరిగింది. తర్వాత ఈ బార్డర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళను రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం కానీ లేకపోతే ఆ లాక్లు కొట్టుకొని వచ్చేటప్పుడు కానీ పట్టుకుంటాము గ్యారంటీగా. మేము అప్రమత్తంగా ఉన్నాము. తమిళ పోలీసులు ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు మాకు తప్పకుండా మేము పట్టుకుంటాం. మిమ్మల్ని చట్టపరంగా అరెస్ట్ చేస్తాము. అనేక మంది కేసుల్లో ఇబ్బందులు పడతారు. చాలా వచ్చిన తర్వాత తమిళ కూలీలు మరియు స్మగ్లర్స్